హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. గతంలో బ్రహ్మోత్సవం సినిమాకి 22 కోట్ల రెమ్యునేషన్ తీసుకున్న మహేష్ మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకి ఏకంగా 23 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు. ఆ సినిమా తర్వాత కోటాల శివతో చేయబోతున్న ప్రాజెక్టుకి రికార్డు స్థాయిలో 25 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడు. ఓ తెలుగు హీరో ఇంత మొత్తం రెమ్యునేషన్ తీసుకోవడం టాలీవుడ్ లో ఇదే రికార్డు. మురుగదాస్ సినిమాతో మహేష్ మార్కెట్ తెలుగులోనే కాకుండా తమిళంలోనూ పెరుగుతుంది కాబట్టి డివి దానయ్య అతనికి అంత మొత్తం పారితోషికం ఇచ్చేందుకు ముందుకొచ్చారని తెలిసింది. ఇక కొరటాల శివ తీసుకుంటున్న రెమ్యునేషన్ కూడా ఓ రికార్డే అని చెప్పుకోవాలి. రాజమౌళి తప్ప మిగతా స్టార్ డైరెక్టర్లందరూ 10 కోట్ల వరకు తీసుకుంటున్నారు. ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ ఇంత అమౌంట్ ని తీసుకోవడానికి వాళ్ళు చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ కొరటాల శివ మాత్రం 4వ సినిమాకి 14 కోట్లు తీసుకునే రేంజ్ కి ఎదిగిపోయారు. అందుకు కారణం మిర్చి శ్రీమంతుడు చిత్రాలు బ్లాక్ బస్టర్ కావడమే. ఇక ఎన్టీఆర్ తో చేస్తున్న జనతా గ్యారేజ్ సినిమా మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. ఎన్టీఆర్ కెరీర్ లోని ఈ చిత్రం 64 కోట్లకు పైగా బిజినెస్ చేయడంతో కొరటాల క్రేజ్ మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. అందుకే కొరటాలకి డివి దానయ్య అంత మొత్తం ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. శ్రీమంతుడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన మహేష్ బాబు కొరటాల కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందని కన్ఫర్మ్ అయిపోయింది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీకి మహేష్ 25 కోట్లు, కొరటాల 14 కోట్లు అందుకోబోతున్నట్టు తెలుస్తోంది. అంటే వీరిద్దరి పారితోషికాలే ఏకంగా 39 కోట్లు అవుతున్నాయి. వీరిద్దరి రెమ్యునేషన్లే ఈ స్థాయిలో ఉంటే మిగతా వారితో పాటు సినిమాకు అయ్యే ఖర్చు కలుపుకుంటే 100 కోట్లకు ఎక్కువే అయ్యేలా కనిపిస్తోంది. ఇది విషయం. మరిన్ని మూవీ న్యూస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.